శరవేగంతో పరుగెడుతున్న ప్రకృతి, నువ్వు నిలుచున్న ఈ నేల, నువ్వు చూస్తున్న చందమామ, ప్రతిరోజు ఉదయించే సూర్యుడు, ఆటి ఘర్షణలు, రణగ్వన ధ్వనులు విన్నారు అంటే ఈ గుండె సరిపోదండి, తట్టుకోదు. ఒకసారి కళ్ళు పైకెత్తి చూడు, ఏమైనా తెలుసా నీకు? చాలా చెప్పాలి ఆ తండ్రి గురించి, చాలా చెప్పాలండి. అందుకే ఆయన నిరాశతో ఉన్నాడండి, మనల్ని చూసి నిరాశతో ఉన్నాడు. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? సింహాసనం మీద కూర్చున్నాడు, మనం చెప్పాను పిల్లలకి, తండ్రి. ఓ దేవదూతలు, సూపర్ న్యాచురల్ పవర్స్ అవి. దేవదూతలు అండి, దేవదూతలు ఏమంటున్నాయట? ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలు పాదాలు కనిపించకుండా, కళ్ళెత్తి చూడకుండా, శరీరం కనబడకుండా, నిలబడి చెప్పకుండా, ముందు ఎగురుతూ శరీరాన్ని కప్పుకొని గాన ప్రతిగానాలు చేసే సూపర్ న్యాచురల్ పవర్స్ అండి ఏంజిల్స్ అన్ని కూడా. యెషయాగ్రంథం 6:3 వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. యూనివర్సెస్ అన్ని ఆయన మహిమతో నిండి ఉన్నవి. యూనివర్స్ అంతా, మనుషులున్న యూనివర్స్ అంతా మహిమతో, ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తుంటే వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులే అదురుతుంటే ఈయన మనసు ఏమైపోయింది? మన తండ్రి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 8వ వచనం అప్పుడు నేను, తండ్రి అంటున్నాడు, ఎవరిని పంపేదను? నేను ఎవరిని పంపుదు? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు తెలిసింది. నా వలన ఏం జరుగుతుందో మీకు తెలిసింది. మీకు తెలుసు కనుక గాన ప్రతిగానాలతో నన్ను పొగుడుతున్నారు. మీరు సేవకులు, కానీ నేను కన్నానే పిల్లలు అరుగు. అక్కడ వాళ్ళు అసలు నన్ను పట్టించుకోలేదేటి, నా గురించి ఎవరు చెప్పరేటి? అదిగో తండ్రి చెప్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుని నమ్మండి, డబ్బు వస్తుంది, దేవుణ్ణి నమ్మండి, మంచి భార్య వస్తుంది, దేవుణ్ణి నమ్మండి, మంచి డాక్టర్ ఇంజనీర్ అయిపోతావు, దేవుణ్ణి నమ్మండి, ఎకరాలు పొలం కొనుక్కుంటావు, దేవుణ్ణి నమ్మండి, నీ రోగాలు పోతాయి. ఇవే చెప్తారు వాళ్ళు. నా గురించి ఏం చెప్తున్నారు వాళ్ళు అని, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభు సెలవయ్యగా యెషయా వింటున్నాడు. అంతట నేను, నేనున్నాను తండ్రి, చిత్తగించు, ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి నేను వెళతాను, నన్ను పంపు, నీ గురించి చెప్పే నన్ను పంపు, నేను వెళతాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నన్ను చంపినా, కొట్టినా, తిట్టినా, రాళ్లతో రాళ్ళు వేసి తరిమేసిన నేను చెప్తాను తండ్రి,